అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న రెమెడీస్తో ఎలా బయటపడాలి అనే పరిష్కార మార్గాలు చెప్తూ మనం సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు చేస్తుంది. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పేది చాలా సింపుల్ టెక్నిక్. స్ట్రెస్, టెన్షన్, హెడేక్, టెన్షన్ హెడేక్, మనం ఎక్కడైనా సరే బిజీ వర్క్లో ఉన్నాం అనుకోండి, ఫుల్ బిజీ వర్క్లో ఉన్నాం అనుకోండి, అటువంటప్పుడు ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అలాగే పిల్లలు ఇప్పుడు ఎగ్జామినేషన్స్ చదువుతుంటారు, వాళ్ళకి ఆ టెన్షన్ వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ టెన్షన్ తగ్గించుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? అలాగే ఈ సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళు ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గ్లేరింగ్ లుక్స్ మానిటర్కి వేసేసుకొని దాని వైపు చూస్తూ నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి బాడీ లోపల. టార్గెట్ ఓరియంటెడ్ ఉంటుంది కదా వాళ్ళకి, అందుకని ఈ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ మీరు ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నారు, ప్లస్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, మీ బ్రెయిన్లో హెడేక్, మైల్డ్ హెడేక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి స్టమక్లో ఎప్పుడు ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో పిల్లలు ఎగ్జామ్ అది పేపర్ ఇచ్చే లోపల కొంచెం యాంగ్జైటీగా ఉంటారు. బయట ఉంటే ఏమో సరే ఏదో ఒకటి చేస్తారు, కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మళ్ళీ బయటకు పోలేరు కదా, అటువంటి వాళ్ళు యాంగ్జైటీ అనిపించడం, కొంచెం వణుకు రావడం ఒకటి, ప్లస్ అలాగే స్టమక్లో కొంచెం అనీజీ ఫీలింగ్ ఉంటుంది, ఏదో అది ఒక విధమైనటువంటి వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం కానీ, లేకపోతే ఏదో పిసికేసినట్టు అనిపించడం కానీ, తలలో డల్ హెడేక్ లాగా అనిపించడం కానీ, ఆ కండిషన్ ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏదైనా పక్కన మనిషి దొరికితే మనిషిని పట్టుకుంటే కొంచెం కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది, అటువంటి సిచ్యువేషన్కి వెళ్తారు. సో ఇటువంటి యాంగ్జైటీ టెన్షనల్ ప్రాబ్లము యూజువల్గా ఎందుకు వస్తుందంటే వేగస్ నర్వ్ అంటారు, మన బాడీలో ఈ సెంట్రల్ నర్వ్ సిస్టంలో వేగస్ నర్వ్ ఉంటుంది. ఆ వేగస్ నర్వ్ డైరెక్ట్గా బ్రెయిన్కి ప్లస్ స్టమక్కి కనెక్షన్ ఉంటుంది, అందుకని ఈ సిమ్టమ్స్ స్టమక్లో, అందుకే మనకి ఏదైనా సరే స్టమక్లో ఏదైనా బ్లోటింగ్ లాంటిది ఎక్కువైందనుకోండి మనకు బ్రెయిన్లో తలలో హెడేక్ తెలుస్తుంది, అసిడిటీ ఇక్కడ ఎక్కువైతే హెడ్లో హెడేక్ లాగా రావడం, డల్గా రావడం ఇటువంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఇటువంటిది అంటే ఆ నర్వ్ కనెక్షన్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇటువంటి టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా కానీ ఈ వేగస్ నర్వ్ చెప్తూ ఉంటుంది అన్నమాట, ఆ వేగస్ నర్వ్ని కొంచెం రిలాక్స్ చేయాలి. వేగస్ నర్వ్ని రిలాక్స్ చేయాలంటే ఏం చేయాలి? వేగస్ నర్వ్కి లోపలికి వెళ్ళి మనం ఏదైనా సరే దాన్ని ఓ కూల్ రిలాక్స్ అమ్మా రిలాక్స్ అని చెప్పి దానికన్నా చెప్పేసి రావాలా? అటువంటి ఆప్షన్ ఉంటే బాగుండేది, అటువంటిది అయితే లేదు. మరి ట్యాబ్లెట్స్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ట్యాబ్లెట్స్కి వెళ్ళిపోయి టోటల్ నర్వస్ సిస్టమ్ డౌన్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి సిచ్యువేషన్ ట్యాబ్లెట్ తీసుకుని పడుకునే సిచ్యువేషన్స్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా మీరు బిజినెస్ మీటింగ్లో ఉన్నారు, విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటారా? ట్రాంక్విలైజర్ వేసుకుంటారా? వేసుకోలేరు కదా. అదే ఎగ్జామ్ హాల్లో ఉన్నారు, ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నారు, మీరైతే ఎగ్జామ్ ఎగ్గొట్టించుకుంటూ ఇంటికి వచ్చి పడుకోలేరు కదా. అటువంటి కండిషన్లో ఏం చేయాలి? ఇన్స్టెంట్గా మనం రిలాక్స్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇన్స్టెంట్గా రిలాక్స్ అయ్యేటువంటి టెక్నిక్ థంబ్ బ్లోయింగ్ అంటాం మేము. థంబ్ బ్లోయింగ్ అంటే ఇలా పెట్టి మీరు థంబు గట్టిగా ఊదాలి, అలా ఒక 12 times ఊదాలండి. డీప్ బ్రీతింగ్ ముక్కుతో తీసుకోవాలి, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఏ విధంగా పెట్టుకున్నా సరే టిప్ ఆఫ్ ద థంబ్ థంబ్ దగ్గర ఊదాలి. అది వేగస్ నర్వ్ పాయింట్, ఎక్స్టర్నల్గా మనకు ఉండేటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ అది. ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ పాయింట్ ఇది హెడ్ అండ్ బ్రెయిన్. సో మనం ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూస్తున్నాం దాన్ని ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలని ప్రెస్ చేయడం కూడా చెప్పాం కదా, అలా ప్రెస్ కూడా చేయకుండా దీన్ని ఇలా ఊదడం, థంబ్ బ్లోయింగ్ అంటారు దీన్ని. దీన్ని ఊతే 12 times చేసి చూడండి, రిలాక్స్ అయిపోతారు, మీ మైండ్లో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పటిదాకా ఇలా పట్టేసి ఏదో ఎవరో కట్టేసినట్టున్నటువంటి బ్రెయిన్ కాస్త రిలైవ్ అయిపోతుంది, మొత్తం ఆ కట్లను కూడా కట్ చేసేసి మిమ్మల్ని ఫ్రీ చేసేస్తే ఎలా ఉంటుందో అంత రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పిసికేసినటువంటి ఫీలింగ్ కానీ ఆ నర్వస్ యాంగ్జైటీ కానీ తగ్గిపోతే, పూర్తిగా తగ్గిపోతాయి. ఆ ఊదిరేపుడు ఎంత ఫోర్సుబుల్గా మీరు బ్లో చేయగలరో అంత ఫోర్సుబుల్గా బ్లో చేయండి. మనం ఊదినప్పుడు గట్టిగా ఫోర్సుబుల్గా చేసినప్పుడు ఏంటంటే గాలి కొంచెం చల్లగా తగులుతుంది, ఎందుకంటే లాలాజలంలో ఉంటుంది కాబట్టి మన ముక్కులో నుంచి వచ్చేది వేడిగా ఉంటుంది కానీ
నోట్లో నుంచి వచ్చేది కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది దాంట్లో. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ నర్వ్ ఎండింగ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ప్లస్ ఆక్యుప్రెషర్ పాయింట్, హెడ్ పాయింట్, హెడ్ అండ్ బ్రెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ కావడంలో కూల్ డౌన్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది మీకు ఇన్స్టెంట్ రిలీఫ్. ఇన్స్టెంట్గా టెన్షన్ తగ్గిపోతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా చేర్చుకోండి. మీరు ఎక్కడున్నా సరే, ఆఫీస్లో ఎక్కడున్నా ఇది చేయడానికి ఏం అవసరం లేదండి. బొటన వేలు ఉంటే చాలు, ఊదడానికి నోరు ఉంటే చాలు అంతే. మీరు ట్రావెల్ చేస్తున్నా సరే, బిజినెస్ మీటింగ్లో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నా సరే, ఎక్కడన్నా ఈవెన్ క్లాస్లో ఉన్నా సరే, మీరు ఏ పొజిషన్లో ఎక్కడ ఉన్నా కానీ మీకు ఇమ్మీడియట్గా టెన్షన్ తగ్గాలంటే ఇదే మార్గం. నేను ట్రై చేసి చూడండి, థమ్ బ్లోయింగ్ మెథడ్ అని చాలా బాగా పనిచేస్తుంది. ఇది ప్రూవ్డ్, ప్రూవ్ అయినటువంటి రిజల్ట్, మిరాకిల్ లాగా పనిచేస్తుంది. దీన్ని వాడి చూస్తే మీరు ట్యాబ్లెట్స్ నుంచి దూరంగా ఉంటారు, మీ హెల్త్ని కూడా మెయింటైన్ చేసుకుంటారు. ఇటువంటివి చిన్న చిన్న చిట్కాలు, తమాషా చిట్కాలు, రిజల్ట్ గ్యారంటీ వచ్చేటువంటి చిట్కాలు ప్రకృతి వైద్యంలో చాలా ఉన్నాయి. ఆక్యుప్రెషర్, మిరాకిల్ ఆఫ్ ఆక్యుప్రెషర్ అంటాం దీన్ని మేము. సో ఇటువంటి మీరు చేసి చూడండి, రిజల్ట్స్ బాగా వస్తాయి. రిజల్ట్ వస్తే కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకో 10 మంది వాడతారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఇటువంటిది లేదు మీకు. కాబట్టి మిత్రులారా, శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే అక్కడ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. అక్కడ మీకు ప్రకృతి ఆహారం అందించబడుతుంది. మరోసారి మరో తమాషా టెక్నిక్తో మళ్ళీ కలుసుకుందామా. నమస్తే.